पाटीगड्ड विचारण लूर्दुमाता देवालय रजित जूबिली वेडुकल संदर्भमुगा हैदराबाद अग्रपीठाधिपतुलु महागणत वहिंचिन पूल अंतोनी गारितो कलिसि समर्पिंचबड़े ई परिशुद्ध दिव्य बलि पूजलो हृदयपूर्वकंगा पाल्गोनि तल्ली मरियमाता मध्यस्थ प्रार्थना द्वारा तन्नियेन सर्वेश्वरनी कुमारडिन येसु प्रभुनी प्रार्थिंचडानिकी ई दिव्य बलि पूजकी विच्चेसिन मी अंदरिकी स्वागतं सुस्वागतं हृदि स्वागतं शक्तिवंतुडा सर्वोन्नतुडा नी आलयमनिन नाकु मिगुल प्रीति नी कोविल लोगिनिलो शिरवासमु चेयाली अनी नी दीविन पोंदाली अनी ना कोरिका ना आश्रयमा ना रक्षणमा नी कृप नाकु दयचेयुमा कीर्तन 84 लो कीर्तनकारुनि योक्क पवित्रमैन प्रार्थन ना हृदयं प्रभुनि स्तुतिंचुचुन्नदि అన్న మరియమాత స్తోత్ర గ్రీతముతో దేవునికి వందనాలు అర్పిస్తూ నేటి లూర్దు మాత దేవాలయ వెండి వెలుగుల ఉత్సవములో పాల్గొంటూ మన విచారణ ఆధ్యాత్మిక వెలుగుదలకు గ్రామ శ్రేయస్సు కొరకు ప్రార్థించి దీవించుటకు విచ్చేసిన హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు మహాగణత వహించిన శ్రీ పూల అంతోని గారికి హృదయపూర్వక పుష్పాంజలులు నలగొండ మేత్రాసుల కార్య నిర్వాధికారి గురుశ్రీ మారినేని బాలస్వామి గారికి వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన గురు పుంగవులకు మఠ కన్యలకు బంధుమిత్రులకు గ్రామ ప్రజలకు యువతి యువకులకు బాల బాలికలకు మరియు ఆహ్వానితులకు స్నేహితులకు శ్రేయోభిలాషులకు ఇతులకు అందరికీ కూడా ప్రేమ పుష్పాంజలులు గత చరిత్ర మన దేవాలయమును సంక్షిప్తముగా హైదరాబాద్ అగ్రపీఠము నుండి 1977వ సంవత్సరములో నలగొండ మేత్రాసన ఆవిర్భవించినది 1979వ సంవత్సరము వరకు పాటిగడ్డ పునీత తోమాసు గారి దేవాలయము లిల్లీపూర్ విచారణకు ఉపమండలముగా కొనసాగింది ఆ తదుపరి నలగొండ మేత్రాసన పరిధిలోని తిమ్మాపూర్ విచారణ పునీత పాతిమా మాత దేవాలయము కింద ఉపమండలముగా గురుశ్రీ పసల బాలశౌరి గారు గురుశ్రీ ఫ్రాన్సిస్ ఔరయ్య గురుశ్రీ మారినేని బాలస్వామి గురుశ్రీ బోయపాటి మర్రెడ్డి గురుశ్రీ శ్రీఐ అంతోని గారు గురుశ్రీ అల్లమ్మరెడ్డి గారుల విచారణ గురువులుగా ఆధ్యాత్మిక సేవలు అందించారు ఆ పిమ్మట గురుశ్రీ తుమ్మ జోసెఫ్ గారి ఆద్వరియములో 2001వ సంవత్సరములో పాటిగడ్డను వ్యక్తిగత విచారణగా ఆనాటి నలగొండ మేత్రానుడు మహాగణత వహించిన గోవింద జోజి గారి పాలనాధికారములో పాటిగడ్డ విచారణ 2001లో ప్రత్యేకముగా ఒక వ్యక్తిగత విచారణగా గుర్తింపు పొంది
అదే తుమ్మ జోసెఫ్ గురువరియలు ఈ పాటిగడ్డ విచారణకు 2001 నుండి 2002 వరకు విచారణ గురువుగా కొనసాగడం జరిగింది. ఆ తదుపరి గురుశ్రీ సింగారెడ్డి శాంతిరెడ్డి గారు ఈ విచారణలో 6 సంవత్సరాలు తమ గురుతర బాధ్యతలను అందించి తన యొక్క పదవిని గురుశ్రీ మారణిని శ్లీవరాజు గారికి 5 సంవత్సరముల పాటు అప్పగించి ఉన్నారు. ఆ తదుపరి గురుశ్రీ పసల జోసెఫ్ గారు 3 సంవత్సరాల పాటు ఆ తర్వాత ఎరల్స్ ఆఫ్ గుడ్ న్యూస్ సభకు చెందినటువంటి గురుశ్రీ మాణిక్యం ఆ తదుపరి గురుశ్రీ రిగ్గూసు గారు పాటిగడ్డ విచారణ గురువులుగా ఆధ్యాత్మిక సేవలు అందించారు. ఇక తదుపరి గురువుని గురించి తిమ్మాపూర్ నుండి ఇక్కడ అమూల్యమైన సేవలు అందించడానికి తన వంతు ఎంతో కృషి చేసిన గురుశ్రీ సిఐ అంతోని గారిని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని మనము ఆలోచన చేయవలసి ఉన్నది. ఆ తరువాత ఈ రోజున మన మధ్యలో గత సంవత్సరమునర పాటు విచారణ గురువుగా గురుశ్రీ ఇటుకులపాటి జోజి గారి ఆధ్వర్యములో దేవుడు ఈ దేవాలయ వెండి జూబిలీని ఆనాటి హైదరాబాదు పీఠాధిపతులు పాలన గుర్తు చేసుకుంటూ గ్రామ పెద్దల సలహా మేరకు ప్రస్తుత హైదరాబాద్ అగ్ర పీఠాధిపతులు మహాగణత వహించిన శ్రీ పూల అంతోని గారిచే ఈ వేడుకలు జరుపుకోవడం మనందరికీ కూడా ఆనందం సంతోషమని వ్యక్తం చేసి చివరకు హైదరాబాద్ అగ్ర పీఠాధిపతులను ఈ మన గ్రామానికి రప్పించుకున్నటువంటి సమయం ఎంతో ఆనందదాయకం ఎంతో మంగళకరమైన రోజు ఈ రజిత జూబిలీ వేడుకలు మనందరికీ కూడా హృదయాన్ని అలరించేటువంటి ఎంతో రమ్యమైనటువంటి పవిత్ర దినం. కీర్తన 84:10 వచనాన్ని మనము చదివినట్లయితే అన్యుల ఇండ్లల్లో 1000 నాళ్ళు గడిపేదానికంటే నీ మందిరమున ఒక్కరోజు గడపడం ఎంతో మేలు అని కీర్తనకారుడు తెలియపరుస్తూ ఉన్నాడు. లూర్దుమాత దేవాలయ శంకుస్థాపన ఆలయ ప్రతిష్టాపన 4 ఆగస్టు 1993 గురుశ్రీ శ్రీఐ అంతోని గారి ఆధ్వర్యములో ఫాతిమాపూర్ విచారణ గురువుగా తన సేవలను అందించే సమయములో దేవుడు తన హృదయములో ఒక మంచి ఆలోచనను పాటిగడ్డ గ్రామం ఎడలా కలిగించడం ఎంతో అభినందనీయం. మరి ఆలస్యము చేయక దీని తదుపరి చేపట్టాలి అని ఆలయ శంకుస్థాపన కోసం ఆయన ఎంతో తాపత్రపడి తపనపడి తన కృషిని చేస్తూ ముందుకు సాగి ఆయన శంకుస్థాపన చేసేంత వరకు కూడా తన యొక్క సేవలను విరమించలేదు. ఆనాటి ఆ మేత్రానుడు మాథ్యూ చెరిన్ కునేలు గారు లేని సమయములో కూడా మోన్సిగ్నర్ తుమ్మ జ్ఞాన ప్రకాశి గారి అధికారము మేరకు ఆయన ప్రత్యేక విధముగా గుర్తింపును పొంది మన పాటిగడ్డ విచారణకు వారిని తీసుకుని వచ్చి వారిని మెప్పించి ఏ విధముగానైనా కానీ ఈ గ్రామములో ఒక క్రొత్త ఆలయమును మరియు ప్రజల నిమిత్తం కావలసినటువంటి గృహాలు నిర్మించాలని తన యొక్క ఆలోచనను తెలియపరిచి వారిని సమ్మతింపజేశారు. ఈ ఆలయ స్థల సేకరణ నిర్మాణకర్తలుగా గురుశ్రీ సిఐ అంతోని గారు ఎంతో చిరస్మరణీయులు, అభినందనీయులు. వారు ఇప్పుడు మన మధ్యలో లేకున్నా వారికి హృదయపూర్వక ఘన నివాళులు అర్పిస్తూ ఒకసారి వారు చేసిన కృషికి గట్టిగా చప్పట్లు కొట్టి వారిని అభినందించుకుందాం. ఎందుకనగా వారు నిరంతర కృషివలుడు, కృషితో నాస్తి దుర్భిక్షం అనగా కష్టించి పనిచేసేవానికి దరిద్రమంతూ ఉండదు. ఆ స్ఫూర్తితోనే గ్రామస్తులందరినీ ఏకత్రాటిపై నడిపిస్తూ భూసేకరణ చేసి
దుగ్గింపుడు వారి కుటుంబము నుండి వారిని ఒప్పించి ఈ ఆలయ నిర్మాణమునకు గాను మరియు కృత కారిణి గృహ పదకమునకు గాను వారు ప్రత్యేకమైన ప్రణాళిక ఏర్పాటు చేసుకొని వారి కృషి మేరకు వారి యొక్క విన్నపం మేరకు దుగ్గింపుడు వారి కుటుంబం ఈ యొక్క స్థలమును మన దేవాలయ స్థాపన కోసం మరియు నూతన కాలనీ కోసం వారు ఇవ్వడం జరిగింది. ఆ తరువాత ఇతర గ్రామస్తులు కూడా వారి యొక్క భూసేకరణ సమయములో వారి మంచి మనస్సును వ్యక్తము చేసి అడిగిన వెంటనే కాదనక ఇతర కుటుంబ సభ్యులు కూడా కొంతమంది ముందుకు వచ్చి వారి సంతోషాన్ని వ్యక్తము చేశారు. ఈ విధముగా గ్రామ అభివృద్ధి మరియు దేవాలయ నిర్మాణము కోసం ఆర్థిక వనరులు సేకరించడములో తానే అన్ని విధాలుగా ముందుండి నడిపిస్తూ అష్ట కష్టాలకు ఓర్చి ఈ విచారణ విశ్వాస వికాసానికి ఆర్థిక పురోభివృద్ధికి చేసిన కృషి వర్ణనాతీతం. వారి పవిత్ర ఆత్మకు దేవుడు నిత్య విశ్రాంతిని చేకూర్చాలని ప్రార్థిస్తూ అంజలి ఘటించుదాం. ప్రస్తుత చరిత్ర. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకు చెరగని గనులవుతారు, విలవేల్పులవుతారు అన్న మాటలను నిజము చేసే విధముగా ఆనాటి నుండి ఈనాటి వరకు ఎంతోమంది గురువుల త్యాగామయ జీవితం, సేవా తత్పరత, విశ్వాస జీవితాల ప్రార్థనలు మా చిన్న గ్రామ బిడ్డలందరినీ కూడా ప్రభావితము చేసి ఆనాటి కాలములోనే దాదాపు 7 లక్షల రూపాయలు ఈ గ్రామము నుండి సేకరణ చేసి మరియు 14 లక్షల రూపాయలతో ఇక్కడ ఈరోజు ఎండి వెలుగుల జూబిలీ జరుపుకుంటున్నటువంటి అందమైన దేవాలయం మనందరి మధ్యలో మన కళ్ళ ముందు కొట్టవచ్చినగా కనిపిస్తూ ఉన్నది. ప్రతిరోజు 60 మందికి పైగా దివ్య భజి పూజలో పాల్గొంటున్నారు. అందుకే కాబోలు నేటి వరకు ఈ గ్రామము నుండి 6 గురువులు అభిషిక్తులయ్యారు. 8 మంది మఠవాసులు వాగ్దానములు తీసుకొని వివిధ మేత్రాసనాలలో, సభలలో దైవాంకిత జీవితము ద్వారా సేవలు అందిస్తున్నారు. మా పూర్వీకుల సేవా త్యాగాధనం ప్రార్థన ఫలితముగా గ్రామములోని ప్రతి కుటుంబము పిల్లా పాపలతో, సిరి సంపదలతో చక్కటి చదువులు, ఉద్యోగాలు వికసిస్తున్న గ్రామం అని గర్వముగా చెప్పుకోగలం. అందుకే నా హృదయం ప్రభుని స్తుతించుచున్నది, నా ఆత్మ దేవుని యందు ఆనందించుచున్నది అన్న మరియ తల్లి విప్లవ స్తోత్ర గీతముతో ఏకీభవిస్తూ పులకించిన హృదయాలతో మా ఆనందములో మీరంతా పాల్గొని ఆ దేవాతి దేవుడు చేసిన గొప్ప కార్యములకు గాను వందనాలు అర్పించుదాం. రాబో రోజులలో ఆ దేవుడు చల్లని దీవెనలు, మంచి విచారణపై మా విచారణపై ఉండాలని విశ్వాసులు గాడి తప్పక దైవ చిత్తాలను అనుభవిస్తూ వారు జీవించే వరం ఎల్లప్పుడూ కూడా ఈ పాటిగడ్డ గ్రామస్తులకు దయచేయమని తల్లి మరియమాత లూర్దుమాతగా ప్రార్థన చేసుకుంటూ తన మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ దేవాతి దేవుణ్ణి ప్రభువైన యేసు రక్షకుని హృదయపూర్వకంగా ఈ దివ్య బలి పూజలో పాల్గొని మనందరము కూడా ప్రార్థించడానికి అందరము లేచి నిల్చొని దివ్య బలి పూజని మేత్రానుల ద్వారా ఈ బలి పూజను ప్రారంభించుకుందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సమాధానము మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు పూజ్య గురువులు, ప్రత్యేకించి మన విచారణ గురువు ఫాదర్ ఐజోజి గారు, తదితర గురువులు, మఠవాసులు, ప్రేమైనటువంటి పాటిగడ్డ క్రైస్తవ సంగమ, ఈరోజు 20 వసంతాల లూర్దుమాత దేవాలయం యొక్క జూబిలీని మనము నిర్వహించుకుంటూ ఉన్నాం.
మీ అందరి యొక్క కష్టముతో ఆర్థిక సహాయముతో మరి ముఖ్యంగా మీ ప్రార్థన బలము చేత ఈరోజు ఈ మహోత్సవాన్ని ఘనంగా కొనియాడుటకు మనమందరం ఇక్కడ గుమికూడి ఉన్నాం. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఫాదర్ గాలి సామ్సన్ గారు మన యొక్క దేవాలయ చరిత్రను, మన క్రైస్తవ విశ్వాస సంఘము ఏర్పడినటువంటి తీరును, మీరు నడిచినటువంటి ముఖ్యంగా విశ్వాస పదములో నడిచినటువంటి అనేకమైనటువంటి సంఘటనలతో మనకు సవివరంగా తెలియచేశారు. ఎంతోమంది గురువులు సేవలు అందించారు, వారి యొక్క సేవా ఫలితమే ఈరోజు మనకు చక్కగా విశ్వాసముతో దేవుని యొక్క ఆలయమందు దివ్య సంస్కారాల యందు మీ అందరి యొక్క క్రమశిక్షణ తీరును నేను ఎంతగానో అభినందిస్తున్నాను. ఎంతోమంది విచారణ గురువులు మీ యొక్క సంఘాన్ని నిలబెట్టుటకు, విశ్వాసములో పటిష్టపరచుటకు, దివ్య సంస్కారాలలో మీరందరూ కూడా మంచిగా రాణించాలన్నటువంటి వారి యొక్క కసి కృషి పట్టుదల ఈరోజు మనకు నెరవేరింది. వారందరినీ కూడా కృతజ్ఞతాపూర్వకంగా తలంచుకుందాం, అభినందనలు తెలియచేద్దాం. మరణించిన వారికి ఆ భగవంతుడు నిత్య విశ్రాంతిని, మోక్ష బహుమానమును దయచేయాలని వేడుకుందాం. 6 మంది గురువులు, 8 మంది మఠవాసులు ఈ దేవుని యొక్క సేవలో వారి జీవితాలను సమర్పించుకొని వివిధ ప్రాంతాలలో వాళ్ళు సేవలు అందిస్తున్నారు అని అంటే మనమందరం కూడా ఆనందించదగ్గ విషయం. ప్రేమైన సహోదరి సహోదరులారా, అలాగే మన ఈ పండుగ రోజు, ఈ జూబిలీ వేడుకల రోజు మన చిన్నారి బాలబాలికలు దివ్య సప్రసాదాన్ని మరియు భద్రమైన అభ్యంగాన్ని పొందుతూ ఉన్నారు. వారి కోసం ప్రార్థన చేద్దాం. వారిని తయారు చేసినటువంటి టీచర్స్ కావచ్చు, సిస్టర్స్ కావచ్చు, గ్రామ పెద్దలు, బహుశా ద పేరెంట్స్ ఆఫ్ ద చిల్డ్రన్, మీరందరూ కూడా ఎంతో మంచి ఆసక్తిని కనబరిచి ఈ దివ్య సంస్కారాలను ఈరోజు నిర్వహించటం నాకెంతో సంతోషంగా ఉంది. లూర్దుమాత పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. లూర్దుమాత దేవాలయం కాబట్టి ఆ మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన అన్నది మనకెంతో అవసరం. లూర్దు కొండను ఫ్రాన్స్ నగరములో ఎంతోమంది దర్శించారు మీ గ్రామము నుంచి అని విశ్వాసంతో ఉన్నాను. 11వ తేదీ ఆమె పండుగను మనం నిర్వహించినప్పటికీ పోపు గారి యొక్క ఆదేశం మేరకు వ్యాధిగ్రస్తులకు అంకితం చేయబడి వారి కోసం ప్రార్థన చేశాము. ఈరోజు కూడా ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా శారీరకంగా మాత్రమే అనారోగ్యము గురి అయిన వాళ్ళు కాదు, మానసికమైనటువంటి ఒత్తిడులతో, అనేకమైనటువంటి ఇబ్బందులతో బాధపడే వాళ్ళం ప్రతి కుటుంబంలో ఉన్నాము. ఆ లూర్దుమాత మధ్యస్థ ప్రార్థన వలన మనకందరికీ స్వస్థతను ఆ భగవంతుడు చేకూర్చాలని ప్రత్యేక విధంగా వేడుకుందాం. ఈ పవిత్రమైనటువంటి పూజాబలిలో పాల్గొనటకు ముందు చేసిన తప్పులను అపరాధాలను మనసులో తలంచుకుందాం, మన్నించమని ఆ దయగల దేవుణ్ణి వేడుకుందాం. ఆశ కలిగి నీ పాదాలు కడగాలని, కన్నీలతో నీ సన్నిధి చేరగా ఆశ కలిగి నీ పాదాలు కడగాలని, విరిగిన బ్రతుకే
బలియాగమా నలిగిన బ్రతుకే నీకిష్టమా నలిగిన బ్రతుకే నీకిష్టమా కన్నీలతో నీ సన్నిధి చేరగా ఆశ కలిగిని నీ పాదాలు కడగాలని సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, మహిమా భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి, శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, మహిమా భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి, శాంతి. Gloria, 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 ైనా సర్వేశ్వర పరలోక రాజా సర్వశక్తి గల పితైన సర్వేశ్వర నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము వందనములర్పించుచున్నాము. ప్రార్థించుదము. మా ప్రభుడవైన ఓ సర్వేశ్వర, నీ సేవకులమైన మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యమును అనుభవించుచు సంతోషించు భాగ్యమును దయచేయుము. నిత్య కన్య అయిన పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ లోకపు దుఃఖ దురితముల నుండి విముక్తిని పొంది పరలోకపు నిత్యానందమును తనివి తీరా అనుభవింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి
యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీరు యెరూషలేము తల్లి నుండి పాలు త్రాగుదురు, మీకు ఓదార్పునొసగు, ఆమె పాలన నుండి సైన్యము గ్రోలి సంతృప్తి చెందురు. మొదటి పఠనము యోషియా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు. మొదటి పఠనము యోషియా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం వరకు. యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూచి సంతసింపుడు, ఆ పట్టణంతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. మీరు యెరూషలేమును తల్లి నుండి ప్రాలు తాగుదురు, మీకు ఓదార్పు నొసగు, ఆమె పాలన నుండి సైన్యమును గ్రోలి సంతృప్తి చెందుదురు. పుష్కలమైన ఆమె పాలు త్రాగి ఆనందింతురు. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నది వలె పారింతును, జాతల సంపదలను పొంగిపొరలు కాలవలె ఆ నగరం మీదికి పారింతును. మిమ్ము తన చేతిలోనికి ఎత్తుకొని తన ఒడిలో కూర్చుండబెట్టుకొని లాలించును. తల్లి కుమారుని ఓదార్చినట్లు నేను మిమ్ము ఓదార్తును. యెరూషలేమున మీరు ఆనందింపబడుదురు. ఈ కార్యము జరిగినప్పుడు మీరు సంతోషించి పచ్చ గడ్డి వలె కలకలలాడుదురు. ప్రభువైన నేను నా సేవకులను ఆదుకొందును, నా విరోధులకు మాత్రము నా కోపమును ప్రదర్శింతును. ఇది ఏలిన వారి వాక్కు. ధ్యానము చేసెదను, కీర్తన పాడెదను, ధ్యానము చేసెదను, కీర్తన పాడెదను. రాగముని వేగా వాక్యముని వేగా భాషణని వేగా నాదముని వేగా రాగముని వేగా జీవముని వేగా సూక్తముని వేగా స్వానముని వేగా ఆనతిని వేగా జీవముని వేగా సూక్తముని వేగా స్వాగముని వేగా ఆనతిని వేగా. ధ్యానము చేసెదను, కీర్తన పాడెదను, ధ్యానము చేసెదను, కీర్తన పాడెదను. పౌలు గారు ఎఫెసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు
మరియు 11వ వచనం నుండి 12వ వచనం వరకు పునీత పౌలు గారు ఎఫెసీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 11వ వచనం నుండి 12వ వచనం వరకు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునకు కృతజ్ఞులమై యుందుము క్రీస్తు నందు దేవుడు మనలను ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మికమైన ఆశీస్సులను ఒసగుచున్నాడు ఆయన ఎదుట మనము పవిత్రులమును నిర్దోషులమును ఉండుటకు లోక సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారిగా ఎన్నుకొనెను దేవుడు తనకు ఉన్న ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారునిగా తన చెంత చేర్చుకొనుటకు ఆయన ముందే నిశ్చయించుకొని ఉండెను ఇది ఆయన సంతోషము సంకల్పము దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితముగా వసిగిన కృపావరమునకు మనము దేవుని స్తుతింతము సమస్తము దేవుని ప్రణాళికను నిర్ణయమును అనుసరించి జరుగును ఆదియందే ఆయన నిశ్చయించుకొనిన దానిని బట్టి దేవుడు మనలను తన ఉద్దేశము కొరకు క్రీస్తునందు తన ప్రజలుగా ఎన్నుకొనెను కనుక క్రీస్తునందు నిరీక్షణలో ప్రథములమైన మనము దేవుని మహిమను స్తుతింతుము గాక ఇది ప్రభువు వాక్కు నరజాతికి పరివర్తనం నవజీవన శుభవర్తనం నరజాతికి పరివర్తనం ప్రభువు మీతో ఉందురుగాక ప్రీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము యోహాను సువార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుంచి 12వ వచనం వరకు 3వ రోజున గలిలీలోని కానా పిల్లలో ఒక పెళ్ళి జరిగెను యేసు తల్లి అచ్చట ఉండెను యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి అచ్చట ద్రాక్షరసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదు అని ఆయనతో చెప్పెను శ్రీ అది నాకేమి నీకేమి నా గడియ ఇంకను రాలేదు అని యేసు పలికెను ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను యూదుల ఆచార ప్రకారం శుద్ధికై అక్కడ 6 రాతి బాణలు ఉండెను ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును ఆ బాణల నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను అట్లే వారు వాణిని అంచుల వరకు నింపెరి అంతటా ఆయన మీరు ఇప్పుడు విందు పెద్ద యుద్ధకు కొంచెము ముంచుకొని పండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి విందు నడిపెడి పెద్ద ద్రాక్షరసము మునిగి మారిన ఆ నీటిని రుచి చూసెను అది ఎక్కడ నుండి వచ్చినో అతనికి తెలియదు ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను కనుక అతడు పెళ్లి కుమారుని పిలిచి ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షరసము ఇచ్చును అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట
తక్కువ రకపు రసమును ఇచ్చును కాని నీవు శ్రేష్టమైన ద్రాక్ష రసమును ఇప్పటివరకు ఉంచితివి అని పలికెను ఈ విధముగా యేసు గలిలోని కానా అను పల్లెలో తన మొదటి అద్భుతం చేసి తన మహిమను ప్రదర్శించెను శిష్యులు ఆయనను విశ్వసించిరి ఆ పిమ్మటి యేసు ఆయన తల్లి సోదరులు శిష్యులు కపర్నాంకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తునాథుని యందు పూజ్య గురువు గౌరవనీయులు మన్సిన్నర్ మారినేని బాలస్వామి గారు నల్గొండ మేత్రాసన పరిపాలనాధికారి మన విచారణ గురువు ఫాదర్ జోజి గారు ప్రియమైనటువంటి పూజ్య గురువులారా దైవాంకిత మఠవాసులారా ప్రియమైనటువంటి లూర్దు మాత భక్తులు ప్రియమైనటువంటి చిన్నపిల్లలారా ఈరోజు వెండి జూబిలీ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మీ అందరికీ నా తరపున హృదయపూర్వకంగా ఈ జూబిలీ మహోత్సవ పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను విష్ యు ఆల్ ఎ వెరీ హ్యాపీ ఫీస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఈ పూజా బలిలో పాల్గొంటున్న ఇంతమంది గురువులు మఠవాసులు కొంతమందే ఉన్నారు మామూలు గురువుల కంటే ఎక్కువ ఉండాలి వాళ్ళు మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ వేడుకలు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనకు చెప్పకనే చెబుతూ ఉంది ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వాస సంఘము ఆ భగవంతునికి 25 వసంతాలలో ఆయన నడిపించిన తీరును విశ్వసనీయుడైనటువంటి ఆ ప్రభువుకు కృతజ్ఞతా బలిని సమర్పించుటలో మీరు కనపరిచినటువంటి ఆసక్తి ఎంతో చక్కగా ఉంది అభినందనీయం 25 వసంతాల వెండి జూబిలీ అని అన్నప్పుడు ఇట్ ఈస్ ఎ ల్యాండ్ మార్క్ దాంట్లో సందేహం లేదు ప్రేమైన సహోదరి సహోదరులారా ప్రారంభంలో మనకు ఫాదర్ సామ్సన్ గారు చదివి వినిపించినట్లు ఇదంతా కూడా ఎవరో ఒక్కరు మేత్రానులో లేకపోతే పరిపాలనాధికారో లేకపోతే ఒక్క విచారణ గురువు కాదు ఎంతమంది గురువులు కృషి చేశారు మీ అందరి యొక్క కృషి మీ పట్టుదల ఆ దివ్య సంస్కారాల యందు దేవుని యొక్క వాక్యమునందు మీ యొక్క ఆసక్తి ఎంతో చక్కనైనది అందరూ కూడా అభినందించదగ్గది ఈ జూబిలీ అని అన్నప్పుడు 25 వసంతాలు వెండి జూబిలీ అని 50 సంవత్సరాలకు బంగారు జూబిలీ అని అదేవిధంగా వజ్రోత్సవం అని 100 వసంతాలు అని ఈ విధంగా జూబిలీలు నిర్వహించటం ఆనవాయితీ లేవియా కాండంలో మనకు చెప్పిన విధంగా జూబిలీ అని అంటే ఇది హితవత్సరం మీరు 7 ఏండ్లను 7తో మీరు భాగిస్తే 49 ఏండ్లు అవుతూ ఉంది 70వ సంవత్సరము హితవత్సరము అని అంట అని మనకు పవిత్ర గ్రంథంలో తెలుపబడి ఉంది అలాగే 24 వసంతాలు బహుశా మన యొక్క యేసుప్రభు శిష్యులు అపోస్తులు 12 మంది 12 × 12 = 24 అయితే 24 సంవత్సరాల విశ్వాస జీవితము తర్వాత ఈరోజు జూబిలీ వెండి జూబిలీని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం ఆ పాత నిబంధనలో మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరూ కష్టపడాలి దున్నేవాడిదే భూమి ఇక్కడ కూడా ఎక్కువ మంది వ్యవసాయదారులని విన్నాను చదువుకున్న వాళ్ళు బహుశా ఈ ట్విన్ సిటీస్లో వారు స్థిరపడి ఉండవచ్చు కొంతమంది విదేశాల్లో ఉంటారు ఇదంతా కూడా మన యొక్క జీవన యానంలో ఒక భాగం అయితే ఇక్కడ ఈ 49 ఏండ్లు వాళ్ళు ఎంతగా కష్టపడి వారి యొక్క
అనుదిన జీవితానికి శారీరక పోషణకు కష్టపడ్డారు. 70వ సంవత్సరము విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి సంవత్సరము. చాలాసార్లు మనం కూడా చూస్తూ ఉన్నాం, సోమవారం నుంచి శనివారం వరకు కష్టపడితే ఆదివారం సెలవు అని అంటున్నాం. అలాగే క్రైస్తవులమైనటువంటి మనకు మన సాంప్రదాయంలో ఆదివారము అప్పు పండుగ, అందరం కూడా దివ్యబలి పూజలో పాల్గొనాలి, ఇంటి దగ్గర ఉండాలి, శారీరక కష్టమైనటువంటి పనులు నిర్వహించకూడదు అన్నది మనకు అర్థమవుతుంది. ఈ సంవత్సరము మరి ఏ విధంగా పాత నిబంధనలో గమనించినట్లయితే వాళ్ళు పొలము దున్నకూడదు, విత్తనములు వేయకూడదు, వారు వేసిన దాంట్లోనే ఏదైనా పంట వస్తే దానిని తీసుకొని వాళ్ళు శారీరకమైనటువంటి ఆకలి దప్పులను తీర్చుకోవాలి అంతే. ఆ సంవత్సరం అంతా కూడా విశ్రాంతి. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము బాహ్యంగా ఇటువంటి విశ్రాంతి లేక సెలవును మనము కోరుకోకపోవచ్చు, కానీ గురువుల ద్వారా, మిత్రానుల ద్వారా, గ్రామ పెద్దల ద్వారా, కుటుంబ యజమానుల ద్వారా మన యొక్క విశ్వాస జీవితము నడిపించబడింది. మనము ఎన్నోసార్లు ఆ ప్రభు యొక్క మార్గాన్ని లేక ఈ దివ్య గ్రంథ పఠనాలను, మన శ్రీసభ కట్టడలను, ఆచారాలను అటు ఇటు మనము కొన్నిసార్లు ఆ ప్రభువు దారిన కాకుండా పెడత్రోవన నడిచి ఉంటాం, విశ్వసనీయులుగా ఉండలేకపోయి ఉంటాం. కానీ ఆ భగవంతుడు మనల్ని ప్రేమించే మంచి కాపరి, ప్రేమమయుడు, ఆయన యొక్క ప్రేమకు ఎలాంటి షరతులు ఉండవు అన్నది మనందరికీ కూడా తెలుసు. షరతులు లేనటువంటి ప్రేమ ఆ తండ్రి దేవునిది, క్రీస్తు ప్రభువుది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, అందుకే మనము బహుశా ఆయన యందు విశ్వాసం లేకుండా మన యొక్క కష్టాల్లో అటు ఇటు ఊగులాడుతూ ఉండినప్పటికీ విశ్వసనీయుడైనటువంటి ఆ ప్రభువు మనందరినీ కూడా ప్రేమించాడు కాబట్టి తానే ముందుగా ప్రేమించాడు, మనందరినీ కూడా తన సొత్తుగా చేసుకొని ఉన్నాడు. జ్ఞానస్నానం ద్వారా, ఈ దివ్య సంస్కారాల ద్వారా దేవుని యొక్క దత్తపుత్రులము కాదు, తన సొంత బిడ్డలమే. మనమందరము సొంత బిడ్డలము కనుక ఆ పరలోక రాజ్యానికి వారసులము అన్న విధంగా భగవంతుడే ప్రకటించుకున్నాడు. అంతటి మహాదేవుడు మనందరినీ కూడా చక్కటి మార్గమున విశ్వాస పదములో ఆయన నడిపించాడు. దివ్య గ్రంథ పఠనాల ఎడల ఆసక్తిని పెంపొందించి ఆ వాక్యానుసారము జీవితాలను ఫలింపచేశాడు, ఆ విశ్వాసములో నిలిపాడు. అందుకే ఈరోజు ఈ కృతజ్ఞతా బలి, దేవునికి వందనములు సమర్పించు పూజా బలి ఈరోజు ఎంతమంది చక్కగా మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఆ దేవాది దేవునికి వందనాలు తెలుపుతూ ఉన్నాం. రెండవది, ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ దేవాలయాన్ని మీరు లూర్దు మాతకు అంకితం చేశారు. మరియ తల్లిని అనేక పేర్లతో మనము పిలుస్తూ ఉన్నాము, గౌరవిస్తూ ఉన్నాము. అనేకమైనటువంటి పేర్లతో ఆలయాలు నిర్మిస్తూ ఉన్నాము, గ్రోటోలు నిర్మిస్తూ ఉన్నాము. గురు నిలయాలు కావచ్చు, మఠవాసుల నిలయం కావచ్చు, లేక ఒక లైబ్రరీ కావచ్చు, పాఠశాల కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నో పేర్లతో ఆ మరియ తల్లిని మనం సంబోధిస్తూ ఉన్నాం. మన ఈ గ్రామానికి, ఈ దేవాలయానికి లూర్దు మాత దేవాలయముగా మనము ప్రతిష్ఠించుకొని ఆ తల్లిని గౌరవిస్తూ ఉన్నాం. ఆమె మధ్యస్థ ప్రార్థన మనకు కావాలని వేడుకుంటూ ఉన్నాం. మరియ తల్లి యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే, ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆమె యొక్క ప్రేమ, ఆమె యొక్క సుగుణము, ప్రత్యేకంగా ఒదిగి ఉండు స్వభావము, సుగుణశీలి అని మనం చెబుతూ ఉన్నాం. ఎందుకు అంటే ప్రత్యేకంగా ప్రధానంగా ఆమె యొక్క వినయం ఎవరికి విధేయించింది? తండ్రి అయినటువంటి దేవునికి విధేయించింది. ప్రవక్తల ప్రవచన ప్రకారము మీకు ఒక రక్షకుడు రానై ఉన్నాడు, ఆయన ఒక స్త్రీ నుండి ఉద్భవిస్తాడు అన్నది ప్రవక్తల ప్రవచనం. నూతన నిబంధనలో
ఈ నూతన ఏవమ్మ అయినటువంటి మరియ తల్లి ద్వారా యేసుక్రీస్తు ఈ జగతికి యేసుక్రీస్తును ఈ జగతికి ప్రసాదించాడు తండ్రి అయినటువంటి దేవుడు ఆయననే భగవంతుడు మనకిచ్చినటువంటి మెస్సయ్యగా రారాజుగా శాశ్వతంగా మనల్ని పరిపాలించే అధికారిగా మనము స్వీకరించి ఆయనను దేవునిగా మనము స్వీకరించి గౌరవిస్తూ ఉన్నాం అంతటి మహా గొప్ప త్యాగానికి ఆ మరియ తల్లి తండ్రి దేవుని చిత్తానికి తలయొగ్గి ఈ రక్షణ ప్రణాళికకు మహాయజ్ఞానికి ఆమె విధేయించింది అన్నది మనందరికీ కూడా తెలుసు అందుకే ఆమె ప్రార్థన జీవితము విధేయత జీవితము అంకిత భావముతో తన కోసం కాక ఇతరుల కోసము మరి ముఖ్యంగా ఈరోజు సువిశేషం గుల చదువుకుంటూ ఉన్నాం కానాపల్లెలో పెళ్ళి అంతటి గొప్ప నాయకి మన మరియ తల్లి ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ పండుగను ఎంతో ఘనంగా విశ్వవ్యాప్తంగా కొనియాడమంటూ ఉన్నారు కొనియాడబడుతూ ఉంది ఎంతోమంది భక్తులము ఆ లూర్దు నగరములో ఉన్నటువంటి ఆ కొండపై మరియ తల్లిని దర్శించుకొని మన చేతనైనటువంటి సహాయాలను అక్కడ చేస్తూ మన ప్రార్థనలు నిర్వహిస్తూ తిరిగి వస్తూ ఉన్నాము ప్రతిరోజు కోకొల్లలుగా భక్తులు కొన్ని వేల మంది వందల మంది ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తూ ఉన్నారు అక్కడ తప్పకుండా ఎందుకు మనం వెళుతూ ఉన్నాము అని అంటే మన కోరికలు ఉంటాయి మనవులు ఉంటాయి అనేకమైనటువంటి కోరికలతో అనేకమైనటువంటి ఇబ్బందులతో రోగులతో ఆ మరియ తల్లిని మనం సందర్శించుకుంటాం కానీ ఎక్కువ శాతము అక్కడ వెళ్ళినటువంటి భక్తులందరూ కూడా వారము నెల సంవత్సరము 2, 3, 4 సంవత్సరాలు పైబడి అక్కడే వారు రూములు తీసుకొని ఫ్రీగా ఏం కాదు ఫ్రీ క్వార్టర్స్ కాదు అక్కడ పూజాబలిలో పాల్గొంటూ ప్రతిరోజు జరిగే ఆ జపమాలలో పాల్గొంటూ అక్కడ ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులకు వాలంటీర్స్గా స్వయంగా తమ్ము తామే పలానా ఇక్కడ చోట వికలాంగులున్నారు ఇక్కడ మానసికంగా బాధపడే వాళ్ళు ఉన్నారు శారీరకమైనటువంటి రుగ్మతలతో బాధపడే వాళ్ళు ఉన్నారు ఈ విధంగా ఆ ప్రదేశము మనకు కనబడుతూ ఉంది అక్కడికి చేరుకున్న వాళ్ళందరూ కూడా ఆ మరియ తల్లి యొక్క త్యాగ జీవితాన్ని వాళ్ళు కూడా వారిలో సమపాదించుకొని ఇటువంటి సేవా కార్యక్రమాల్లో స్వయంగా వారి డబ్బులతో వారి ఖర్చుతో నిర్వహించటం నేను కల్లారా చూశాను మనము అక్కడ సందర్శించిన ప్రతి ఒక్కరు కూడా దీనికి సాక్ష్యం ఇస్తారు ఈరోజు లూర్దు మాత దేవాలయముగా మన యొక్క కష్టముతో మీ ఆర్థిక సహాయముతో మీరు ఈ ఆలయాన్ని నిర్మించుకున్నారు లూర్దు మాతగా మీరు ప్రకటించారు ఆ మాత యొక్క మధ్యస్థ ప్రార్థన మనము కోరుకుంటూ ఉన్నాం ఎల్లప్పుడూ మనము ఆ మరియ తల్లికి మనవులు చేయటం కాదు ఆమె ప్రార్థనను మనం తప్పేం లేదు తప్పకుండా మనం అడగాలి మనం అడగకపోయినా ఆ మరియ తల్లి మనకు సహాయం చేసే తల్లి ఈరోజు కానాపల్లెలో పెళ్ళి విషయమును సంఘటన గురించి ఈ యోహాను శుభవార్త 2వ అధ్యాయంలో మనం చదువుకొని ఉన్నాం అక్కడ ద్రాక్షరసం ఇచ్చే ఆనవాయితీంది అది తక్కువ పడింది కాబట్టి వారి యొక్క అవసరాన్ని గుర్తించిన తల్లి వారు అడగకముందే వారికి సహాయపడాలని ఆ క్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి ఆమె కోరుకుంటుంది ప్రార్థిస్తూ ఉంది మొదట్లో ప్రభువు అంతగా ఇష్టపడకపోయినా తర్వాత ఆమె యొక్క కోరికను తల్లి కోరికను ఏ కొడుకు కాదన్నాడు చెప్పండి తప్పకుండా తల్లి కోరికలను కుమారులు తప్పకుండా నెరవేరుస్తారు ఆ విధంగా ఆమె కోరికను నెరవేరుస్తూ ఉన్నాడు ఇక్కడ నేను చెప్పనిది ఏమంటే ప్రేమైన సహోదరి సహోదరులారా మనము ప్రార్థించినా ప్రార్థించకపోయినా ఆమె యొక్క కుమారులు కుమారులము కుమార్తెలు ఆమె కనుసన్నల్లో మనము జీవిస్తూ ఉన్నాం మన కుటుంబాలు జీవిస్తూ ఉన్నాం జీవిస్తూ ఉన్నాయి అన్నదే మనందరి యొక్క విశ్వాసం మన అవసరములు ఆ తల్లికి మనకు తెలుసు అవసరాల్లో మన కోసం ప్రార్థిస్తూ ఉంది అని ఆ మధ్యస్థ ప్రార్థనలు మరియ తల్లికి సమర్పిస్తూ ఉన్నాం మరియ తల్లి అలాగే
ఎలిజబెత్ అమ్మకు కూడా సహాయం చేయపోయింది. ఆమె నిన్ను చూలాలు కాబట్టి ఆమెకు సహాయం ఉంటుంది అని ఆ మరియ తల్లి ఎలిజబెత్ అమ్మను సందర్శిస్తోంది. ఇతరులకు ఎప్పుడు కూడా సహాయపడే గుణము ఆ మరియ తల్లిలో మనం చూస్తూ ఉన్నాం. ఆత్మ విషయములో కూడా మనము అటువంటి జాగ్రత్తను కనపరచాలి. అటువంటి జాగరూకతలతో జీవిస్తూ ఈ క్రైస్తవ జీవితము నూరంతలుగా ఫలించాలి అని చెప్పి ఆ భగవంతుని వేడుకుందాం. మరి ఒకసారి ఈ జూబిలీ వేడుకలను ఇంత చక్కగా మంచి చక్కనైనటువంటి వాతావరణంలో ఎంతో విశ్వాసముతో నిండినటువంటి సంఘముగా ఈ భక్తి ప్రపత్తులు మీ పూజ ఆరాధన విధానము మీరు పాల్గొంటున్నటువంటి ఈ వేడుకల్లో ఎంతగానో నేను ఆనందిస్తూ ఉన్నాను. భగవంతుడు ఇక ఈ జీవితాన్ని రానున్న రోజుల్లో కూడా మిమ్మల్ని అదే విధంగా విశ్వాసములో నడిపించాలని ఆ భగవంతుని యొక్క అరుదై అచంచలమైనటువంటి నూరంతలుగా ఫలించే క్రైస్తవ జీవితాలుగా క్రైస్తవులుగా మిమ్మలను ఆదరించాలని ఆయన యొక్క ఆశీస్సులతో నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క పవిత్రమైనటువంటి పూజా బలిని కొనసాగించుదాం. ఈ సమయంలో మనమందరము ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన విశ్వాసాన్ని ప్రకటించాలి. అందరం లేచి నిలబడి మరి ఈ పిల్లలతో పాటు జ్ఞాన స్నానపు వాగ్దానాలను మరి ఒకసారి నూతన పరిచేదానికి ప్రయత్నం చేద్దాం. అందరూ గట్టిగా చెప్పాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు చిన్నపిల్లలారా, మీరు పిశాచిని విడిచిపెట్టుచున్నారా? దాని క్రియలను విడిచిపెట్టుచున్నారా? విడిచిపెట్టుచున్నాము. దాని ఆకర్షణలన్నింటినీ విడిచిపెట్టుచున్నారా? విడిచిపెట్టుచున్నాము. మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. అతని ఏకైక పుత్రుడును మన నాథుడైన యేసుక్రీస్తు కన్య మరియమ్మ నుండి పుట్టి పాటుబడి మరణము పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిలో ఉండి లేచి పితయ్యకు కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారని విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. పెంతెకోస్తు దినమున అపోస్తలపై వేంచేసి వచ్చిన వారును ఈనాడు ధృవీకరణ అభ్యంగా దేవద్రవ్య అనుమానము ద్వారా మీకు అనుగ్రహింపబడనున్న ఏలిన వారును జీవన ప్రదాతయునగు పవిత్రాత్మను విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. పరిశుద్ధ కతోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీర ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? విశ్వసించుచున్నాము. క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసము, ఇదే తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసమును ప్రకటించుటయే మన గొప్పతనము. ప్రేమైన బిడ్డలారా, పితైన సర్వేశ్వరుడు తాను ఎన్నుకున్న బిడ్డలకు జ్ఞానస్నానము ద్వారా నిత్య జీవం గల నూతన జన్మను ప్రసాదించి ఉన్నారు. ఆ తండ్రి తన బిడ్డలపై పవిత్రాత్మను కృమ్మరించి క్రీస్తు పోలికగా ఆయన వారిని అభ్యంగనం చేయనట్లు పితయైన సర్వేశ్వరుని ప్రార్థించుదాం. భద్రమైన అభ్యంగం పొందే పిల్లలు లేచి నిలబడండి. జ్ఞాన తల్లిదండ్రులు, ప్రియమైన గురువులారా, దయచేసి అందరూ కొద్దిగా లేచి నిలబడి వీలైనంత వరకు ఆ పిల్లల వైపు మీ యొక్క చేతులను చాచి ఈ పవిత్రాత్మ అభిషేక ప్రార్థనలో పాల్గొనమని మేము మనవి చేస్తూ ఉన్నాను. సర్వశక్తిగల సర్వేశ్వర మానవుడైన యేసుక్రీస్తు తండ్రి, నీటి వలనను పవిత్రాత్మ వలనను ఈ మీ సేవకులను పాపము నుండి విముక్తి గావించి వారికి నూతన జీవమును ప్రసాదించి తిరి వీరికి సహాయముగాను మార్గదర్శిగాను ఉండుటకై మీ పవిత్రాత్మను పంపండి. వీరికి బుద్ధి, జ్ఞానము, విమర్శ, దృఢము, విజ్ఞానము, దైవభక్తి, దైవ భయము అనేడు జ్ఞానవరములను దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా నాయకుడవు నా నాయకుడవు నా బోధకుడవు నా స్నేహితుడవు నా నాయకుడవు నా నావికుడవు నా బోధకుడవు నా స్నేహితుడవు రండి 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 పరిశుద్ధాత్ముడా 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 రండి రండి మాపై రండి 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 మాలో రండి 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 మాపై రండి 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 మాలో రండి పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా ఫలముగావీచే గాలి వలె మా హృదయములోకి రండి దేవా ఫలముగావీచే గాలి వలె మా హృదయములోకి రండి దేవా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 ప్రేమగల తండ్రి, మా తిరుసభను పాలిస్తున్న పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని, మా అతిమేత్రానులు పూల అంతోని గారిని, నల్గొండ మేత్రాసన పాలనాధికారి ఫాదర్ బాలస్వామి గారిని, గురువులను, మఠవాసులను అపారముగా దీవించండి. వారి సేవలో ఆనందాన్ని, పరిపూర్ణతను, రక్షణను దయచేసి మీ సువార్తను నలుదిశలా వ్యాపింపజేయుటకు కావలసిన సామర్థ్యాన్ని, ధైర్యాన్ని ప్రసాదించమని మేము వేడుకొనుచున్నాము. శాంతి స్వరూపం, మా విచారణలో పనిచేసిన గురువులను, కన్యాశ్రీలను మరియు మా గ్రామం నుండి దైవ సేవకు అంకితమైన వారందరినీ హేరాళముగా ఆశీర్వదించండి. వారు చేయు పనులలో తోడు నీడగా ఉండి ఇంకా ఎంతోమంది యువతీ యువకులను దైవ సేవకు అంకితమగుటకు ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాము. ఓ కరుణాసాగర, ఈ మా దేవాలయానికి పునాది వేసి శ్రమించి ఈనాడు 25 వసంతాల జూబిలీకి కారకులైన ఫాదర్ సిఐ ఆంటోనీ గారికి ఆత్మవిశ్రాంతిని దయచేయండి. ఈ దేవాలయ పునర్నిర్మాణానికి సహాయపడిన మా విచారణ గురువు ఫాదర్ జోజి గారిని, ఆర్థిక సహాయానికి ముందుకు వచ్చిన ధర్మదాతలందరినీ, వారి కుటుంబాలను మీ అమూల్యమైన ప్రేమతో దీవించండి. ఈ గ్రామాభివృద్ధికి తోడ్పడిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి కాపాడమని వేడుకొనుచున్నాము. పరిశుద్ధుడవైన ప్రభువా, మా గ్రామంలో, మా సంఘంలో అనారోగ్యంతో బాధపడుచున్న వారిని దీవించండి. వారికి కావలసిన శారీరక, మానసిక,
ఆధ్యాత్మిక స్వస్థతను దయచేయండి. మా గ్రామంలో చనిపోయిన వారందరికీ ఆత్మశాంతిని మోక్ష భాగ్యాన్ని ప్రసాదించమని. ఓ ప్రభువా, ఈనాడు ఈ జూబిలీ వేడుకలలో పాల్గొనడానికి విచ్చేసిన మా బంధుమిత్రులను, శ్రేయోభిలాషులను, చుట్టుపక్కల గ్రామస్తులను, మరీ ముఖ్యంగా ఈ పూజను అర్పించు గురువులను ప్రత్యేకంగా ఆశీర్వదించి పరిశుద్ధ లూర్దు మాత వేడుదల ద్వారా మాకు శాంతిని, సమాధానాన్ని, ప్రేమను, ఆరోగ్యమును దయచేయమని ప్రార్థించున్నాము. మా ప్రియ పరలోకపు తండ్రి, మా గ్రామంలోని యువతీ యువకులను, వివిధ ప్రాంతాలలో దేశాలలో పనిచేయుచున్న వారిని, వారి కుటుంబాలను మీ అమూల్యమైన ప్రేమతో దీవించండి. వారి వారి కష్ట సుఖములలో చేయుతనిచ్చి మీరు చూపిన శాంతి, సత్య, జీవ మార్గాన్ని అనుసరించి విశ్వాసంలో అభివృద్ధి చెందినట్లు దీవించి కాపాడమని ప్రార్థిస్తున్నాము. కొద్దిసేపు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. దయగల సర్వేశ్వర, మీ అందరి నమ్మకంతో మేము విన్నవించుకున్న మా మనవి ప్రార్థనలను దయతో ఆలకించమని వేడుకొనుచున్నాము. ప్రభు, ప్రస్తుత సమయంలో విశ్వమంతా కూడా ఈ కరోనా మహమ్మారితో అనేకమైనటువంటి రుగ్మతలకు, ఈతి బాధలకు, సమస్యలకు లోనవుతోంది. మేము కూడా ప్రభు ఆందోళనతో, భయాలతో ఈ కరోనా మహమ్మారిని గురించి మేము భయపడుతూ ఉన్నాము. మాలో ధైర్యమును నింపి మీ దివ్యశక్తి, పవిత్రాత్మ ప్రభావం వలన ఈ కరోనా మహమ్మారి నుంచి మమ్ము విముక్తులను చేయమని వేడుకొనుచున్నాము. మా గ్రామమును మరి ఒకసారి ఆశీర్వదించండి. మా కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితిని, ఆర్థిక ఇబ్బందిని, అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మా అందరిపై మీ క్షమను, ఓర్పును ప్రత్యేకించి మీ అద్భుతమైన రీతిగా స్వస్థతను మా అందరికీ దయచేయమని, లూర్దు మాత ప్రార్థనా సహాయమును మాకు ఎల్లప్పుడూ అండగా ఉండునట్లు దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మేము వేడుకొనుచున్నాము. దివ్య రాగాలతో వినుతింటను నవ్య
భావాలతో సమర్పించును. నిన్ను నేను కోరుకుంటేని తొలి ఫలములను కొన్ని తెచ్చితిని ఆ వేదుని మనసు నుంచి నాణ్యమైన వాటిని దివ్యరాగాలతో వినుతింతును నవ్య భావాలతో సమర్పించును దివ్యరాగాలతో వినుతింతును నవ్య భావాలతో సమర్పించును. ఆశతో నిన్ను చేరితిని నే తెచ్చిన కానుకను స్వీకరించుము విధవరాలి దీన మనసు ఎరిగి నీవు ఆశీర్వదించుము. దివ్యరాగాలతో వినుతింతును నవ్య భావాలతో సమర్పింతును దివ్యరాగాలతో వినుతింతును నవ్య భావాలతో సమర్పింతును. నిన్ను నేను కోరుకుంటిని తొలి ఫలములను కొని తెచ్చి తిని నేను కోరుకుంటిని తొలి ఫలములను కొని తెచ్చి తిని ఆ వేదుని మనసు నుంచి నాణ్యమైన వాటిని ఆశీర్వదించుము. దివ్యరాగాలతో వినుతింతును నవ్య భావాలతో సమర్పింతును దివ్యరాగాలతో వినుతింతును నవ్య భావాలతో
సమర్పించును. గోధుమ పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను గోధుమ పములను ద్రాక్షారసములను ప్రేమ కానుకలను ధనధాన్యములను చేకొనుము స్వామి దీవించుము చేకొనుము స్వామి సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ఓ ప్రభువా, ఈ బలి అర్పణములతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపము. నీ కుమారుని తల్లి అయిన కన్య మరియ మాత విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మేము అడుగు సహాయము మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు గాక మా కోరికలు తీరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఈ దినము లూర్దుమాత మహోత్సవమును కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వరప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమున మోసెను తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా మా ప్రభువైన క్రీస్తును ఈ జగతికి ప్రసాదించెను. క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్యమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు, పరమండలమందలి బలవంతులును ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా. Oh,
పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునావో ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రము నందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేయించేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునటులా దయచేయుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యకయు దయమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సైక్యపరచు ఈ బలి లోకమంతటికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు ప్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమన యాత్ర చేయుని శ్రీ సభను నీ సేవకుడకు మా ఫ్రాన్సీసు జగద్గురువును మా అగ్రపీఠాధిపతి పూల అంతోని గారిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరిన మీ బిడ్డలందరినీ కనికరించి దయతో మీతో ఐక్యపరుచుకునుము. చనిపోయిన మా సహోదరి సహోదరుడు, మీ ప్రేమయందు ఈ లోకం విడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనవు. మేము అచ్చడ చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నావు. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గోరె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గోరె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గోరె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించినకు నేను పాత్రను కాను, అయినా నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ప్రేమత పొందా భక్తి దొరండు. ఈ శిఖరముపై తండ్రి దేవుడు వాస చేసిన విందు, కల్వరి కొండపై పుత్ర దేవుడు బలిగా ఇచ్చిన విందు, సీనాయి శిఖరముపై తండ్రి దేవుడు వాస చేసిన విందు, కల్వరి కొండపై పుత్ర దేవుడు బలిగా ఇచ్చిన విందు. రండి రండి ప్రియులారా ఆరగించండి, ఆరగించి ఆత్మలో ఆనందించండి. రండి రండి ప్రియులారా ఆరగించండి,
విందు ప్రభునే విందు ప్రేమత పొందా భక్తి తరండు పాప భారము తొలగించి ప్రమోదమును కలిగించు పరమ విందు పావన విందు ఈ విందు శాప భయమును తీసివేసి సంతోషమును అందించు శాంతి విందు విశ్రాంతి విందు ఈ విందు పాప భారమును తొలగించి ప్రమోదమును కలిగించు పరమ విందు పావన విందు ఈ విందు శాప భయమును తీసివేసి సంతోషమును అందించు శాంతి విందు విశ్రాంతి విందు ఈ విందు రండి రండి ప్రియులారా ఆరగించండి ఆరగించి ఆత్మలో ఆనందించండి రండి రండి ప్రియులారా ఆరగించండి ఆరగించి ఆత్మలో ఆనందించండి విందు 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 ప్రభుని విందు ప్రభుని విందు ప్రేమత పొందా ప్రేమత పొందా భక్తి తరండు మదించి మారిన వృద్ధిని దయచేయు మధుర విందు మమతల విందు ఈ విందు అదిరిన బ్రతుకును ఆదరించి చెదరిన గుండెను సరిచేయు అమర విందు ఆత్మీయ విందు ఈ విందు మారిన మధుని మదించి మారిన వృద్ధిని దయచేయు మధుర విందు మమతల విందు ఈ విందు అదిరిన బ్రతుకును ఆదరించి చెదరిన గుండెను సరిచేయు అమర విందు ఆత్మీయ విందు ఈ విందు రండి రండి ప్రియులారా ఆరగించండి ఆరగించి ఆత్మలో ఆనందించండి రండి రండి ప్రియులారా ఆరగించండి ఆరగించి ఆత్మలో ఆనందించండి విందు 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 ప్రభునే విందు ప్రభునే విందు ప్రేమత పొందా ప్రేమత పొందా భక్తి తరండు సీనాయి శిఖరముపై తండ్రి దేవుడు బాస చేసిన విందు కల్వరి కొండపై పుత్ర దేవుడు బలిగా ఇచ్చిన విందు సీనాయి శిఖరముపై తండ్రి దేవుడు బాస చేసిన విందు కల్వరి కొండపై పుత్ర దేవుడు బలిగా ఇచ్చిన విందు రండి రండి ప్రియులారా ఆరగించండి ఆరగించి ఆత్మలో ఆనందించండి లూర్దు మాత మహోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడానికి ఈ దేవాలయపు 25 సంవత్సరాల జూబ్లీ వేడుకలను ఇంత గొప్పగా జరుపుకునే గొప్ప అదృష్టాన్ని అవకాశాన్ని దయచేసిన త్రియేక దేవునికి వందనములు చెల్లిస్తున్నాను. తండ్రి దేవుని యొక్క కృప, కుమారుడైన యేసుప్రభుని యొక్క అనుగ్రహం, పవిత్రాత్మ వరాలు మనపై కురిపించబడి మనందరం కూడా ఈ పండుగలో ఈ దివ్య పూజలో పవిత్రమైన మనసుతో పాలు పంచుకునే అదృష్టాన్ని మనకు ప్రసాదించిన త్రియేక దేవునికి శతకోటి వందనములు చెల్లిస్తున్నాను. ఈనాటి ఈ దివ్య కార్యములో మనకు మనతో ఉండి ఈ దివ్య పూజ విందును మనందరి కొరకు సమర్పించి మన కొరకు ప్రార్థించి మన పాటిగడ్డ గ్రామ విచారణకు వచ్చి మనతో సమయాన్ని గడిపిన
హైదరాబాదు మేత్రాసన అగ్రపీఠాధిపతులైన మహాఘనత వహించిన శ్రీశ్రీ పూల అంతోని పీఠాధిపతులకు నా తరపున, మన విచారణ తరపున, క్రైస్తవ సంఘం తరపున హృదయపూర్వక వందనములు చెల్లించుకుంటున్నాను. దివ్య పూజను సమర్పించి చక్కని సందేశాన్ని అందించి మన గ్రామ బాలబాలికలకు దివ్య సప్రసాదము మరియు భద్రమైన అభ్యంగమును, దివ్య సంస్కారాలను ప్రసాదించి మనపై దేవుని అనుగ్రహం కురిపించే విధంగా ప్రార్థించిన మన ప్రియతమ తండ్రి గారికి మనందరి తరపున వందనాలు చెల్లిస్తూ మన ప్రార్థనలో వారిని గుర్తుంచుకుంటామని, వారి కొరకు ప్రార్థిస్తామని మాట ఇస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ జర్గేష్. మన మేత్రాసన పరిపాలనాధికారి అడ్మినిస్ట్రేటర్ మోర్సిగ్నోర్ మానేని బాలస్వామి గారు మనతో ఉండి ఈ దివ్య పూజలో పాలు పంచుకున్నందుకు వారికి కూడా హృదయపూర్వక వందనములు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మన ఆహ్వానాన్ని మన్నించి ఈ దివ్య పూజలో పాలు పంచుకున్న నల్గొండ మేత్రాసన గురువులు, హైదరాబాదు మేత్రాసన గురువులు మరియు ఇతర రిలీజియస్ సొసైటీస్ నుంచి వచ్చిన గురువులు వీరందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫాదర్స్. ఈ దివ్య కార్యములో పాలు పంచుకోవడానికి వచ్చిన సిస్టర్స్కు వందనాలు. మరి ముఖ్యంగా మన గ్రామంలో మన విచారణలో పనిచేస్తున్న సిస్టర్స్ ఆఫ్ మేరీ ఇమాక్యులేట్ ఈ సభ మఠకన్యలకు, వారి పెద్ద సిస్టర్ లిస్సీ రోజు గారికి, మన బాలబాలికలను దివ్య సప్రసాదానికి, భద్రమైన అభ్యంగనం, దివ్య సంస్కారాలకు తయారు చేసినందుకు వారికి హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ ఉన్నాను. మన గ్రామం నుండి అభిషిక్తులై గురువులుగా పనిచేస్తున్న ఆరు గురువులు గడిచిన సంవత్సరం కాలంగా నాకు అన్ని విషయాలలో వారి సలహాలు సహకారాలు అందిస్తూ వచ్చిన వారికి నా హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ ఉన్నాను. మన గుడి పెద్దలు శ్యామల రాజపురెడ్డి, కందుల మర్రెడ్డి, బోనం శివరెడ్డి, గాలి ధనరాజురెడ్డి, ఆదూరి ఆరోగ్యరెడ్డి ఈ వేడుకలలో, మరి ముఖ్యంగా మన దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమములో అన్ని విషయాలలో వారే ముందుగా ఉంటూ అన్ని పనులు సక్రమంగా నిర్వర్తించినందుకు నా తరపున, మన గ్రామ క్రైస్తవ సంఘం తరపున, బంధువుల తరపున మన గుడి పెద్దలకు హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ దివ్య పూజలో భక్తియుతముగా పాలు పంచుకోవడానికి, మనలను ప్రార్థనాపూర్వకముగా దేవుని స్మరించడానికి సహాయపడిన గాయక బృందం, శ్యామల రాజపరెడ్డి మరియు మ్యూజిక్ సహకారం అందించిన అరుణ్ మరియు గాయక బృందం సభ్యులందరినీ పేరు పేరున హృదయపూర్వక వందనములు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ చర్చి రెనోవేషన్, ఈ గుడి పునర్నిర్మాణం అనే ఆలోచన పోయిన సంవత్సరం 2021 జనవరి నుండి ప్రారంభమైంది. మొదటగా ఈ ఆలయంని మనకంత ఆర్థికమైన సహాయం వెసులుబాటు లేదని కలర్స్ మాత్రమే వేద్దాం అనుకున్నాం. ఆ తర్వాత పెద్దలతో గ్రామస్తులతో మాట్లాడి వ్యక్తిగతంగా వెళ్ళి మన గ్రామానికి చెందిన కుటుంబాలను మాత్రమే అడగాలనుకున్నాం. ఇక్కడ ఉన్న వాళ్లను, ఇక్కడ నుండి హైదరాబాదులో ఉద్యోగాలు చేసేవాళ్లను, ఇతర వ్యాపారాలు చేసేవాళ్లను, అదేవిధంగా విదేశాలలో పనులు చేస్తున్న వారిని, ఈ గ్రామా నుండి అభిషిక్తులైన గురువులను వ్యక్తిగతంగా వెళ్ళి మా గుడి పెద్దలతో వెళ్ళి అడిగినప్పుడు అందరూ కూడా ధారాళమైన మనసుతో సహాయం చేశారు. 2 నెలల్లోనే జనవరి నుండి మార్చి మధ్యకే 27 లక్షల రూపాయలు సహాయంగా ఇచ్చారు. వీరికి గట్టిగా క్లాప్ కొట్టి అభినందించాలి. మేము అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు గొప్పనైన విధంగా సహాయం అందించారు. అందువల్లనే ఎన్నో పనులు చేయగలిగాం. ఇప్పుడు ఇంత గతంలో ఉన్న గుడి డబ్బు మరియు 27 లక్షలు దాదాపు 40 లక్షల రూపాయలు ఖర్చు చేసి దేవాలయాన్ని సుందరంగా తయారు చేయడానికి, ప్రార్థనాలయముగా తయారు చేయడానికి మాకు సహకరించిన ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబ సభ్యుడికి, గురువులకు, మఠకన్యలకు, పెద్దలకు అందరికీ కూడా
పేరు పేరున హృదయపూర్వక వందనములు చెల్లించుకుంటున్నాను. ఈ పండుగ నిమిత్తం మన గ్రామ వీధులను మరియు రోడ్డును వేయడానికి మనం అడగగానే గ్రామ పంచాయతీ తరపున సర్పంచ్ మెటీల మరియు డిప్యూటీ సర్పంచ్ కొల్లి చిన్నమ్మ వారి వార్డ్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా సహకరించి సహాయపడి గ్రామాన్ని శుభ్రంగా తయారు చేసినందుకు వారికి కూడా హృదయపూర్వక వందనములు చెల్లిస్తున్నాను. మన ఉపదేశ్ తుమ్మా ధనరాజు రెడ్డి మీరు చూస్తున్నారు అటు ఇటు పరిగెత్తుతూ ఉన్నాడు. అన్ని పనులు సక్రమంగా చేయడానికి తన పూర్తి సహాయాన్ని సమయాన్ని తను వెచ్చిస్తూ ఉన్నాడు. అతనికి తుమ్మా ధనరాజు ఉపదేశ్ గారికి మనందరి తరపున ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి సిరీస్ బల్బ్స్ లైట్స్ లైటింగ్ వేసిన వికాస్ రెడ్డికి హృదయపూర్వక వందనములు. అదేవిధంగా సౌండ్ సిస్టమ్ టెంట్ భోజన సదుపాయాలు ఏర్పరిచిన వారికి హృదయపూర్వక వందనములు చెల్లిస్తున్నాను. మరొకసారి ఈనాడు మన మధ్యకు వచ్చి మనందరి కొరకు దివ్య పూజను సమర్పించి ప్రార్థన చేసి దైవానుగ్రహాలు మనపై కురిపించే విధంగా మనతో తన సమయాన్ని గడిపిన మన హైదరాబాదు అగ్రపీఠాధిపతులైన పూల అంతోని గారికి మరొక్కసారి హృదయపూర్వక వందనాలు. అందరం గట్టిగా కాపాడుదాం. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించుచు మేము నీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాత లూర్దు మాత సంస్మరణమును కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గములో నడుచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతముగాక మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ శ్రమలను వంచి దేవుని ప్రత్యేక ఆశీస్సుకై ప్రార్థించండి. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. ఆమేన్. మరియమాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియమాత మహోత్సవం ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమున సుఖవరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడుకొని వెళ్ళుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ప్రియమైనటువంటి లూర్దు మాత భక్తులారా, పాటిగడ్డ గ్రామస్తులారా, ఈరోజు నిజంగానే మీ ఊరికి మీ గ్రామానికి రావటము, ఈ వెండి జూబిలీ వేడుకల్లో పాల్గొనటం నాకెంతో సంతోషాన్ని ఇస్తూ ఉంది. ముఖ్యంగా మీ విశ్వాసము, మీ ఉదార స్వభావము ఈ పండుగను నిర్వహించటంలో ఎంతో గొప్పగా మీరు కనపరిచారు. మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ పండుగలో నన్ను భాగస్థుని చేయటానికి మన మొన్సిన్యూర్ ఫాదర్ మొన్సిన్యూర్ బాలస్వామి గారు మరియు మీ విచారణ గురువు జోజీ, గ్రామ పెద్దలు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. కానీ ఒకటే ఒక విశేషం ఏమిటంటే, గురువులు ఎక్కువగా ఉన్నారు, కన్యాస్త్రీలు తక్కువగా ఉన్నారు. వర్కింగ్ డేస్ కాదు, 6 మంది కదా. అదే కాదు, మీరు నాకెందుకు అనిపిస్తుంది మిమ్మల్ని అందరినీ ముఖ్యంగా స్త్రీలు గమనించినట్లయితే, కనీసం మీ పెద్దలు మిమ్మల్ని చదివేయలేదు కదా, కాబట్టి మీరు కూడా మీ పిల్లల్ని చదివిస్తారా, చదివారా? కాబట్టి ఈ 16-18 సంవత్సరాలకు పెళ్ళిళ్ళు చేయడం మానేయండి. పక్కనే మనకు స్కూల్ ఉంది, 10వ తరగతి వరకు మీరు కష్టపడితే ఆటోమేటిక్గా ఏ కన్యాస్త్రీనో ఏ సభ వల్ల వచ్చి తప్పకుండా, అంటే దేవుని సేవకు అంకితం చేస్తారని
నా ఆశ. చాలా సంతోషమండి. మరి ఒకసారి మీ వచ్చిన గురువులకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, దేవుని దీవెనలు. లూర్దు మాత తల్లి మన కోసం ప్రార్థించి మీ అందరిపై నూరంతలుగా ఆశీర్వాదాలు దిగిరావాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సారేశ్వరునికి వందనములో